కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణను టార్గెట్ చేయడం బాధాకరమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. కేంద్రం చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలు తమకే కావాలని బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఖండించారు ఆయన. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో టీఎన్జీఓ యూనియన్ 8వ స్పోర్ట్స్ మీట్ ను శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రశాంతంగా ఉన్నారని మంత్రి చెప్పారు. వాళ్ళన్నీ కూడా ఒక కక్ష సాధింపుగా పనిగట్టుకొని జరుగుతున్నటువంటి ప్రక్రియ. టీఆర్ఎస్ గవర్నమెంట్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చేసేటువంటి భాగంగానే చర్యలో భాగంగానే అన్ని రకాలుగా జరుగుతారు. చూస్తూ ఉన్నారు కదా, దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు, అందరు చూస్తున్నారు కదా. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. దానికి చర్యకు చర్య అనేది కంపల్సరీ ఉంటుంది. రాష్ట్రాలను ప్రోత్సహించాలి, నిధులు ఇవ్వాలి. దేశాన్ని పరిపాలిస్తుంది వాళ్ళే కదా, సరిపోతుంది. దేశాన్ని పరిపాలించి రాష్ట్రాలు మాకే కావాలి, గల్లీలు మాకే కావాలి, సందులు మాకే కావాలంటే ఎట్లా అయితే చెప్పండి. దేశంలో మేము భాగమే కదా. ఇట్లా టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరం అది.